హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు రియల్ వాయిస్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బేగం బజార్. బేగం బజార్ అంటే మన అందరికీ తెలిసిందే, చాలా తక్కువ రేటుకు వస్తువులు దొరికే స్థలం. మీరు పుట్టినప్పటి నుంచి మీరు ఇంకొకరికి పుట్టుకనిచ్చే వరకు, మీరు మెల్లిగా జాలు కాలం జాలిద్దాం అనుకునే వరకు అన్నీ మీకు ఏ అవసరం ఉన్నాయో అన్ని వస్తువులు కూడా తక్కువ రేటుకు దొరుకుతాయి. అంటే కరోనా తర్వాత సామాన్యుడు బతకడం చాలా కష్టమైపోతున్న ఈ తరుణంలో ఇలాంటి మార్కెట్లను కొన్నింటిని మీకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశాను ఈ జర్నీ. ముఖ్యంగా ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత ఇంకా బిజీగా ఉంటారు అందరూ. సో ఇప్పుడు మనమైతే జర్నీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ ముందల నుంచే ఈ సందు ఉంటుంది. బేగం బజార్ అంటారు దీన్ని. ఇక మనం పోయిన కొద్దీ ఎంత అయితే అంత అనమాట. ఎలా రావాలి అంటే మాత్రం అఫ్జల్గంజ్ బస్ స్టాప్కి వస్తే పక్కనే ఒక 2 నిమిషాలలో మీరు వచ్చేయచ్చు. జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది. ఇంకా కోటి నుంచి కూడా రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు, షేర్ ఆటోలో రావచ్చు. కొంచెం దూరం ఉంటుంది, ఒక 10 నిమిషాలు పడుతుంది వాకింగ్ చేసినా కూడా. సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. అయితే ఇక్కడ అఫీషియల్ పార్కింగ్ కూడా ఉంటుంది 2-వీలర్కి. అది ఎలాగంటే ఓన్లీ సింగిల్ లైన్ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం ఇట్లా పెట్టేస్తారు చూడండి. ఇప్పుడు ఇక్కడ 3-4 లైన్లు ఉన్నాయి కొన్ని చోట్ల. మీరు ఇలా బండ్లు పెడితే మాత్రం చాలా చాలా ప్రాబ్లం. ఇక చూడండి, చూశారు కదా సింగిల్ లైన్ అని ఉంది. సింగిల్ లైన్ మాత్రమే పెట్టాలి ఇక్కడ. ఇది ఈ ఒక్క లైనే పెట్టాలి. ఇంకో లైన్ పెడితే మాత్రం ఇది ఎతకపోతారు, పైన అసలు ఏమైనా జరగచ్చుకో, సేఫ్టీ కాదు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ సింగిల్ లైన్ లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్ షాపుల ముందుకు అయితే వెళ్ళండి. లేదు అంటే మాత్రం ఈ సింగిల్ లైన్ కూడా పెట్టకండి, ఎందుకంటే మీరు ఈ సింగిల్ లైన్ పెట్టేళ్ళిపోతే మళ్ళీ బండి తీయడం చాలా కష్టం అయింది. 2-వీలర్స్లో వస్తే బెస్ట్ ఏంటంటే బండి తీసుకొని వెళ్ళిపోవడం, డైరెక్ట్ షాప్ ముందుకు వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. ఇక 4-వీలర్ మాత్రం అస్సలు రావద్దు, చాలా చాలా దారుణము. చూసుకొని ఆ పార్కింగ్ స్టార్టింగ్లోనే ఉంటుంది, అన్నపూర్ణ భోజనం దగ్గర మాత్రం స్టార్టింగ్లోనే ఆ పార్కింగ్ అయితే ఉంటుంది. కదా స్టార్టింగ్లోనే మనకు ఇండియా మెటల్ అని ఉంటుంది, దాంట్లో మొత్తం స్టీలు రాచండి ఇత్తడి ఉంటుంది. దాని ఎదురుగా చూడండి, ఎదురుగా చూస్తే మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకు ఆల్రెడీ బొక్కబట్ట ఐటమ్స్ ఏమైనా ఉంటే మాట్లాడేస్తారు, అంటే దాన్ని షెడ్ చేసి ఇస్తారనమాట. టోటల్గా ఏంటంటే రిపేర్ చేసి ఇస్తారు ఐటమ్స్ని. మనకు పాతకాలంలో జరిగేది మాట్లాడడం అనే ఐటెం కానీ అగో కొడుతున్నారు కదా, కొత్తగా అయిపోతుంది, బొక్కలు పడ్డాయి పూడ్చిస్తారు. చూడండి ఫ్రెండ్స్, సిల్వర్ ప్లాజా అని ఉంది, మొత్తం సిల్వర్ ఐటమ్స్, ఒక రేంజ్ అనమాట, హోల్సేల్. మీరు ఎక్కడి నుంచి ఏ చిన్న పుట్టిన ఫంక్షన్ నుంచి ముగించే ఫంక్షన్ వరకు ఏ ఫంక్షన్ కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, తక్కువ రేటు ఉంటాయి ఖచ్చితంగా. మీరు 2 స్టేట్స్లో ఎక్కడైనా కానీ ఇక్కడ ఇంత తక్కువ రేట్ అయితే రాదు. కాకపోతే ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే రేట్లు అయితే కొంచెం చూసి మాట్లాడైతే తీసుకోండి. ఇంకా అవి చూడండి ఫ్రెండ్స్, అన్న పెడుతున్నాడు కదా, అవి అయితే మనం డబుల్కా మీటా అలాంటి స్వీట్స్ చేస్తాం అందులో ఫంక్షన్లకి. సో మంచి రేట్స్ అయితే రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మనకు బేగం బజార్ అంటే అందరికీ తెలిసిందే, నుస్రత్ అల్యూమినియమ్స్ అని ఉంటుంది. ఈ షాప్లో చాలా ఎక్కువ మీకు అంటే ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది, ఇక్కడికి రావచ్చు ఎవరైనా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు రాతండి అనమాట. ఇదేమో సేమ్, కాకపోతే దీని డిజైన్ వేరే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదేమో 380 రూపాయలు కేజీ, ఇదేమో 420 అంటే 420, ఇది 380 కేజీ లెక్కన అమ్ముతున్నారు ఇక్కడ. మీరు ఎవరైనా కావాలన్నా బిర్యానీ చేసుకోవడానికి, ఇవైతే మనకు ఇళ్ళలో చేసుకోవడానికి కూడా పనికొస్తాయి చిన్న చిన్నగా. చేపల పులుసులు కూడా పెట్టుకోవచ్చు, ఎడల్పుగా ఉంటాయి కాబట్టి ఇలా. సో ఇవన్నీ బిర్యానీ చేసుకోవడానికి మంచి కంఫర్టు, మనకు హోటల్కే అవసరం లేదు, మన ఇళ్ళల్లో ఒక చిన్న చిన్న వాటి ఫంక్షన్లు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా రేటు మాట్లాడటం కొంచెం తగ్గిస్తారు కూడా. వీడియో చూసి అయితే ఈ అన్నల దగ్గరికి రండి మీరు ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వచ్చేసి ఈ షాపు, ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంది ఉస్మానియా హాస్పిటల్ ఎండ్ పాయింట్. ఇది వచ్చేసి 150 రూపాయలు కేజీ. ఈ మొత్తం కళాయిలు ఎక్కువగా మనం ఫాస్ట్ ఫుడ్కి వాటికి వాడుతుంటాము, చిన్న చిన్నవి అయితే ఇంట్లో కూడా వాడుకోవచ్చు. మొత్తం ఐరన్ది కాబట్టి మీకు ఎక్కువ సంవత్సరాలు లైఫ్ ఉంటుంది. మనం మామూలుగా తీసుకుంటే ఏంటంటే అది లైఫ్ ఉండదు, కట్టెకి గట్టబెట్టేటగా కలిగితే ఒక 2 సంవత్సరాలు బయటికి వస్తుంది గట్టే. సో ఇది మాత్రం మీకు పిచ్చ స్ట్రాంగ్ ఉంటుంది, చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి. ఓన్లీ 150 రూపాయలు కేజీ మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది చూడండి ఇంకా చిన్నది అనమాట, బెస్ట్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడే దొరుకుతుంది. వీళ్ళు మంచి ఐరన్తో చేస్తారు.
ఇక ఇది చూడండి దోశ వేసుకునేది. ఇక మనం గట్టి కొడితే సౌండ్ వస్తుంది కానీ మన ఏలిపోతుంది ఫస్ట్ అంతా, ఇదన్నమాట సిచ్యువేషన్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అంటాం అనమాట, అంటే ఉప్పు మనము గుంట పొంగనాలు వేస్తాం కదా. ఎంత ఇది కేజీ? ఇది మొత్తం పీస్ ఎంత? 450 రూపీస్ అట గుంత పొంగనాలు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఐరన్ కంటే స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఎవరన్నా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో మెటల్ తోడు ఇది, ఇంకో మెటల్ చూడండి ఎలా ఉంది, నల్లగా నిగనగలాడుతుంది కేజీఎఫ్ లాగా. 950 రూపీస్ ఇది, 950. ఏ మెటల్ అన్నా? ఇది కూడా సేమ్ అనా? సిజిలింగ్ అనమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సేమ్ ఉస్మానీ హాస్పిటల్ ఎండింగ్లోని లెఫ్ట్ సైడ్ ఇది. ఇక్కడ మనకు స్పూన్స్ కనిపిస్తున్నాయి, ఆ తర్వాత పూజ సామాన్ పెట్టుకునేది, ఇంకా మీకు బియ్యం పెట్టుకునేది, ఇవన్నీ చూడండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్, యూజ్డ్ ఐటమ్స్ అనమాట. ఇటు ఐటెమ్ను బట్టి కాస్ట్ వచ్చేసి 150 నుంచి 200 రూపాయల వరకు కేజీ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే బేగం బజార్ వస్తే కొత్తయే కావు, సెకండ్ హ్యాండ్ కూడా చాలా అమ్ముతారు. మీరు ఏది కావాలని అంటే మన స్తోమతికి తగ్గట్టు హ్యాపీగా తీసుకోవచ్చు. సామాన్యుడికి రేటు తక్కువ ఇంపార్టెంట్ చాలామందికి, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడైతే తీసుకోండి. అంటే ఆల్ ఐటమ్స్ అయితే స్టీల్ ఐటమ్స్, ఇది మొత్తం ఓన్లీ స్టీల్. బేగం బజార్లో ఫస్ట్ వచ్చేసి అవరాసా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కు చూస్తే మాత్రం ఈ షాప్ చూడండి, మనకు ఇవి కనిపిస్తాయి ఈ స్టవ్లు. ఈ స్టవ్లు ఏంటనే మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఇళ్ళలో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగిన ప్రతి దానికి మన స్టవ్లో వండాలంటే వండలేము. ఇలాంటి స్టవ్ మన దగ్గర దొరకదు. ఒకవేళ 10 హౌస్కి పోయి తేవాలంటే ఏమో చిరాకు వస్తుంది, వాడే ఉండిసావాడు. ఈ ఇంద్రబాయి తలకొనిపోయి అనుకుంటాం, ఇది ఎంతో రేట్ అనుకుంటాం ఫస్ట్, మనకు అంత ఏమి లేదు. మీరు బేగం బజార్ వస్తే ఇగో ఇది 600 550 రూపాయలు 600 రూపాయలు ఈ స్టవ్ అనమాట. సో మీరు 10 హౌస్కి పోయి దాని కిరాయి ఇచ్చి బొరాయి ఇచ్చే బదులు మీరే పెట్టుకున్నారంటే శుభ్రంగా ఒక 600కి ఇది వస్తుంది, వెయిట్ పెట్టవచ్చు. ఇంకా పెద్దవి ఉన్నాయి చూడండి, ఇవి ఇది 1 కేజీ నుంచి 10 కేజీ వెయిట్ వరకు మోస్తుంది. ఇగో ఇదేమో ఉడకడం, 25 కేజీస్ వరకు దీని మీద ఉడికెచ్చు. ఇది స్టీల్ దుని చూసారా, స్టీల్. దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి, ఒకటి ఐరన్ ఇంకోటి ఏమో స్టీలు. ఇది ఇది ఎంత కాస్ట్? ఇది వచ్చేసి మనకి 1600, 1800. ఇది 1600 పడుతుంది స్టీల్ది. ఇది 1200, చిన్నది వచ్చేసి 1200. దీనికన్నా చిన్నది 1000 పడుతుంది. 1000, దీనికంటే చిన్నది 1000ది కూడా ఉంది. దీనికన్నా చిన్నది ఉంటుంది. ఓకే, అంటే ఈ సైజ్ ఉంటుంది, ఈ సైజ్ ఉండేది స్టీల్లో 1000. ఓకే, ఇంకా దీంట్లో పెద్ద ఏమున్నాయని? ఇంకా ఇంతకన్నా పెద్ద వస్తుంది, 50 కేజీస్ ఉడుకుతుంది. ఓకే, 2000. 50 కేజీస్ ఉడికేది వచ్చేసి స్టీల్లో 2000 రూపీస్ పడుతుందంట. అదే ఐరన్లో అన్న 50 కేజీస్ అయితే 1500, ఐరన్లో అయితే 1500 వస్తుంది. కాబట్టి మీరు మనం ఎంతో రేట్ అనుకుంటే ఈ ఒక్కసారి కొనుక్కుంటే మనం లైఫ్ లాంగ్ ఇళ్ళలో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే మనం ప్రతిసారి 10 హౌస్కి పోవాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా వాడుకోవచ్చు. లేదంటే ఆ 10 హౌస్ కిరాయి కట్టడానికి సరిపోయింది. చూడండి ఇది డబల్ స్టవ్ కూడా ఉంది. అంటే ఈ డబల్ది ఎంత పైన? పైన డబల్ది 1800 మాత్రమే. చూడండి రెండు ఉన్నాయి. ఇక ఈ కిందిది వచ్చేసి చాలా పెద్దది, ఇది ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు వాడతారు, 2500. సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా యూస్ఫుల్ అనమాట, ఒక్కసారి తీసుకుంటే డబ్బులు కనుక్కుంటే. అంటే 500 కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో వాడే స్టవ్ మీద అయితే ఖచ్చితంగా ఈ పెద్ద వంటలు చేయలేము కాబట్టి. ఇక్కడ ఈ షాప్ అయితే మీకు చూపించాను కదా, ఇక చూడండి దీని ఎదురుగా ఉంటుంది, వచ్చి ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది కిరాణా షాపులో వాడే సంచులు అనమాట, తాడు పాత్రి అంటే. ఇది 320 రూపాయలు సంచి. ఇంకా ఇవి చూడండి, నూట రూపాయలు మాత్రమే ఇది. ఈ సంచి చాలామందికి కిరాణా షాప్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 120. ఇది చూడండి కేవలం 120 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు దీని రేట్లు కంపారిజన్ వేరే ఎక్కడైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది. ఇది బేగం బజార్ చౌరాస్తాల ఈ స్టాట్యూ దగ్గర ఉంటుంది అనమాట. ఇది చూశారు కదా, ఇప్పుడు అంటే మనకు షాపులలో కాకుండా బండ్ల మీద కూడా చాలామంది అన్నలు అమ్ముతూ ఉంటారు, గింటెలు ఇవన్నీ కూడా 100కి 4 అనమాట. మనకు చాలా క్వాలిటీ కూడా ఉంటాయి, ముఖ్యంగా ఏంటంటే మనం సంతలలో అమ్ముతాం బిత్తిరి అన్ని పలసకుంటాయి పేపర్లాగా, అవి కావు. ఇడైతే చాలా క్వాలిటీ ఉన్నాయి చూడండి, ఇక డిజైన్ కూడా ఉంది. అగో
చూడండి అన్న, ఇది ఏదన్నా ఒక ఐటమ్ కాదండి మా దగ్గర. మీరు ఇట్లా నాలుగు ఐటమ్స్ తీసుకోవచ్చు అన్నమాట. నాలుగు తీసుకోవచ్చు. ఇది గంట తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. మీకు ఏది అవసరం ఉందో అది నాలుగు ఐటమ్స్ తీసుకోండి. రకంగా నాలుగు ఐటమ్స్ తీసుకున్నా ఉందకు నాలుగు. సూపర్ సూపర్ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి ఇప్పటికైతే మనకు కిచెన్ ఐటమ్స్ మొత్తం అయిపోయాయి. ఇంకా మళ్ళీ మనం వేరే ఐటమ్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.